శ్రద్ధాంజలి అర్పించి ఆయనకు ఆయన ఆశీస్సులు తీసుకొని ఈరోజు ఇక్కడ బయలుదేరడం. నెక్స్ట్ ఇక్కడ ఈ ఊర్లో మనం రైతులతో మాట్లాడుకున్నాం. రైతుల సమస్యలు ఏంటో వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. ముఖ్యంగా వాళ్ళకి గిట్టుబాటు దొరకడం, ఆ విధంగా దొరకపోవడం, ఆ తర్వాత నీళ్ల సమస్యల గురించి కూడా చెప్పారు. సకాలంలో కనుక రెండు సార్లు నీళ్లు కనుక దొరకగలిగితే వాళ్ళు ఖచ్చితంగా ఇంకా బాగా పంట పండించగలరు. ముఖ్యంగా గుంటూరు ప్రకాశంలో ఉన్న రైతులు అగ్రెసివ్ ఫార్మర్స్ అంటారు, అభ్యుదయవాదులుగా మనం చెప్పుకుంటాము. వాళ్ళకి కొత్తగా ఈ విధానాలు ఏవైతే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ వీటి గురించి కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. కొంతమందిని ప్రోత్సహించడం కూడా జరిగింది. అందరూ సంఘటితంగా ఉండి కనుక ఒక చేయగలిగితే ఖచ్చితంగా రైతాంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పనికి ఆహార పథకాన్ని తర్వాత వచ్చేసి మన ఈ వ్యవసాయ పనులు ఈ రెండింటినీ కనుక అనుసంధానం చేయగలిగితే కూడా ఎన్నో పనులు జరుగుతాయని వాళ్ళు కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఈ పాలసీ లెవెల్లో ఎవరైనా కొన్ని మార్పులు మనం తీసుకురావాలి, దానికోసం ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తాను. అదేవిధంగా రైతుకు ప్రస్తుతం ఉన్న స్టేటస్ను మనం పెంచగలగాలి. రైతు అంటే ఒక గొప్ప ఇది వ్యవసాయం అంటాం మనం, అంటే చేయగలం. అది కాకుండా ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా మనకు బాగా దొరుకుతుంది మనం కొనుక్కోవడం. అందువల్ల ఈ వీటిలను ముఖ్యంగా సాగునీటి కోసం ఏ విధంగా చేయగలం, ఈ చెరువుల లింకింగ్ ఏ విధంగా అవుతుంది, ఇటువంటి విషయాలు కూడా ఎక్స్పర్ట్స్తో కన్సల్ట్ చేసి ఒక సొల్యూషన్ మనం తీసుకొద్దామన్నది ఈ ఆలోచన. ఆ విధంగా రైతులతో మాట్లాడడం, వీళ్ళ సమస్యలు తెలుసుకోవడం, సంబంధిత ఎక్స్పర్ట్స్తో మాట్లాడడం, ఇవి చేసి మనం ఒక పరిష్కారానికి కష్టపడదాం అన్నది ఒక ఆలోచన. రైతు ఎందుకంటే నేను తిరుగుతున్నప్పుడు ఏంటంటే బేసిక్గా మహారాష్ట్రలో ఒక 65,000 మంది రైతులు వాళ్ళు ఒక పెద్ద ప్రొసెషన్ తీశారు అక్కడి నుంచి, నాసిక్ నుంచి ముంబై వరకు. ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను.